ఈ ప్రాబ్లమ్స్తో పాటు మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా మనం నేర్చుకుంటూ రావాలి. టెక్నికల్ పాయింట్స్ అంటే ఏంటి, ఇవి యాజ్ మోస్ట్ లైక్ మీరు వర్క్ చేసే ప్లేసెస్లో కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మీ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలనేది మీకు క్లారిటీగా తెలిసిపోతుంది. అంటే మీరు వర్క్ చేసే ప్లేస్ సర్వీస్ ఓరియంటెడా, ట్రేడింగ్ ఓరియంటెడా, మ్యానుఫ్యాక్చరింగ్ ఓరియంటెడా అనేది మీకు ఒక క్లారిటీ క్లియర్ కట్ పిక్చర్ కనబడుతుంది. సో వాటితో పాటు ఒకవేళ మీరే ఆ టాలీ ఆపరేటర్ కానీ అకౌంటెంట్గా ఉంటే, అకౌంట్స్ ఎవరే వాళ్ళు ఎవరు చూడకూడదు అనుకుంటే, అలాంటి సిచ్యువేషన్స్లో మనము కంపెనీస్కి పాస్వర్డ్స్ ఎలా సెట్ చేయాలి అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం. సో యాక్చువల్గా పాస్వర్డ్స్ ఇక్కడ టూ టైప్స్ ఉంటాయి. పాస్వర్డ్స్ మనకి టూ టైప్స్ ఉంటాయండి. సో ఆ టూ టైప్స్లో మీరు గమనించినట్లయితే, లైక్ ఒకటి టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఉంటుంది, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఉంటుంది. టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. సో టాలీ యూజర్ పాస్వర్డ్ ఎలా ఉపయోగపడుతుంది, టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా ఉపయోగపడుతుంది, ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా మీరు గమనించాలి. ఓకే, సో ఎలా అంటే ఫస్ట్ వన్ చూడండి, టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మీరు ఒక కంపెనీ క్రియేషన్ చేస్తారు. ఒక కంపెనీ మీరు క్రియేషన్ చేసిన తర్వాత, మీరు ఒక కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ఆ కంపెనీకి పాస్వర్డ్ సెట్ చేస్తారు. పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, అది కంటికి కనిపించదు. పాస్వర్డ్ క్రియేట్ చేసి మీరు క్లోజ్ చేసి ఆన్ చేశారంటే, మీరు ఏ పేరు అయితే కంపెనీ పేరు పెట్టారో, ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ ఇన్ఫోటెక్ అనేది మీ కంపెనీ, దానికి టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేశారు. సో అది మీరు కంపెనీ క్రియేట్ చేసి వర్క్ అంతా చేసుకొని వెళ్ళిపోయారు, మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి ఓపెన్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మన కంటికి లోకేష్ ఇన్ఫోటెక్ అని కనిపించదు, స్టార్స్ కనబడతాయి. స్టార్స్ కనబడతాయి. ఒకవేళ 10 కంపెనీలు ఉంటే 10 కంపెనీలకు మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేస్తే మనము అన్ని స్టార్లు కనబడితే ఏది ఏ కంపెనీని ఎలా తెలుసుకుంటాం, తెలుసుకోలేము. కాబట్టి టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేసే ముందు జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. అది వన్స్ ఒకసారి పాస్వర్డ్ మర్చిపోయారంటే మళ్ళీ వెనక్కి రాదు, డేటా లాస్ అవుతుంది. దాన్ని పాస్వర్డ్ని మార్చగలుగుతాం కానీ పాస్వర్డ్ని రిమూవ్ చేయలేము టాలీ వాల్ట్ పాస్వర్డ్కి. కానీ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఉంటుంది, సెకండ్ వన్. సో అది ఎట్లా ఉంటుందంటే, మనం ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎలా ఓపెన్ చేసి ఆన్ చేస్తామో దీనికి కూడా ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. ఆ రెండు ఇస్తేనే అది ఓపెన్ అవుతుంది కంపెనీ. ఇది కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దు అంటే తీసేయచ్చు యూజర్ యాక్సెస్ పాస్వర్డ్ని. కానీ టాలీ వాల్ట్ పాస్వర్డ్ అలా కాదు. మీరే అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, ఎవరు చూడకూడదు అనుకుంటే టాలీ వాల్ట్ పాస్వర్డ్, లేదు ఎవరైనా చూడవచ్చు నేను లేకపోయినా ఏరే వాళ్ళైనా ఆపరేట్ చేయాలి అనుకుంటే కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని మనం ఇప్పుడు ఏ విధంగా మనం సెట్ చేయాలనేది చూద్దాం. ఓకే, నేను కొత్త కంపెనీ ఒకటి తీసుకుంటాను, సెట్ చేస్తున్నాను కంపెనీ, ఎంటర్. సో చూడండి, ఇవన్నీ నార్మల్ కంపెనీస్. ఇక్కడ చూడండి, టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేస్తే ఇలా స్టార్లు వస్తాయి. ఇలా స్టార్లు వస్తే మీరు గుడ్డిగా ఏం గుర్తుపెట్టుకోవాలి, ఈ పక్క నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఇది పలానా కంపెనీ అనేది తెలుస్తుంది, లేదంటే తెలుసుకోలేవు. ఓకే, సో అది కొత్తగా కంపెనీ క్రియేట్ చేస్తున్నా, చూడండి ఎల్ఐటి ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్. చూడండి, సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్. సో సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా, ఎస్ ఇస్తున్నాను. దాని తర్వాత టాలీ వాల్ట్ పాస్వర్డ్. యా చెప్పండి సార్, ఇది ఇందాక మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోమన్నారు కదా, ఇది నేను టాలీది డౌన్లోడ్ చేసుకున్నాను ఎడ్యుకేషన్ పర్సన్, కాకపోతే అక్కడ నాకు డిఫాల్ట్ గా సెక్యూరిటీ అది ఆప్షన్ ఏం రాలేదు సార్. అక్కడ అది ఎక్కడికి వెళ్తే వస్తుంది? సో అది ఓన్లీ డేట్, డేట్ అదే ఫైనాన్షియల్ బిగినింగ్ డేట్, బుక్స్ ఆఫ్ బిగినింగ్ డేట్ కదా, అది రెండే కనిపించాయి, మిగతా కనిపించలేదు. సో మీరు క్లాసెస్ స్టార్టింగ్ నుంచి వినాలి. ఓకే, సో ఇక్కడ రైట్ సైడ్లో F12 ఉంటుంది. F12 ఉంటే ఇక్కడ ఉంటాయి ఆప్షన్స్ అన్నీ, ఇవన్నీ ఆప్షన్స్ వేసి పెడితే బయటకు వస్తాయి. ఇది చూడు, యూజ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా, తర్వాత యూజ్ యూజర్ యాక్సెస్ కంట్రోల్, ఇవి రెండు వేసి పెడితే అప్పుడు బయటకు వస్తాయి, నో పెడితే రావు. ఓకేనా, నో పెడతాను చూడు.
వచ్చాయి ఇక్కడ, నువ్వు పెట్టింటే రాలేదు చూడు, అదే వేసి పెడితే బయటికి వస్తాయి. చూడండి ఎంటర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ నేను 1, 2, 3 అని ఇచ్చా. చూడండి ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంప్లీట్ డేటా. ఇది మర్చిపోయారంటే డైరెక్ట్ లాస్ అవుతారు. ఇక్కడ మీరు టైప్ చేసినప్పుడు కంటికి కనిపించలేదు చూడండి, మీరు గుడ్డిగా గుర్తు పెట్టుకోవాల్సిందే 1, 2, 3 అని ఇచ్చాను కాబట్టి మనం అనుకోవాల్సిందే, కానీ కంటికి కనిపించలేదు చూడండి. మళ్ళీ కన్ఫామ్ చేయమని అడుగుతుంది, 1, 2, 3 ఇవ్వండి ఎంటర్. ఇదేంటంటే ఒకటే పాస్వర్డే వస్తుంది, దీనికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏం రాదు. ఇప్పుడు చూడండి యాక్చువల్గా ఎక్స్ఆర్నో ఇచ్చి ఎంటర్ ఇస్తేనే F11కి వెళ్తుంది కదా మనం నార్మల్గా అయితే, ఇప్పుడు వెళ్ళదు, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత వెళ్తుంది F11కి. చూడండి ఎంటర్. చూడండి ఇప్పుడు పాస్వర్డ్ అడిగింది, ముందు అలా ఎంటర్ చూసారా, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత F11కి వచ్చాను, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత F11కి వచ్చాను. ఓకే ఇంక నార్మల్గా సేవ్ చేసేయండి, ఇవి వీటన్నిటితో మనకి పని లేదు. సో LIT ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ క్రియేట్ చేశాను, వీటికి పాస్వర్డ్ సెట్ చేసుకున్నాను, ఈరోజు అంతా వర్క్ చేసుకుని వెళ్ళిపోయాను, క్లోజ్ చేశాను, కంపెనీ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి మనం, 1000071. ఓకే ఒకవేళ ఈ పాస్వర్డ్ 10 కంపెనీలు ఉండే, 10 కంపెనీలకు ఇలాంటి పాస్వర్డ్ పెట్టుకుంటే ఈ నెంబర్ గుర్తుపెట్టుకుంటే అది పలానా కంపెనీ అని తెలుస్తుంది, లేకుంటే తెలియదు, షట్ కంపెనీ. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏడైనా కనబడుతుందా LIT కంపెనీ అనేది, ఎక్కడ లేదు చూడండి LIT అని. ఇప్పుడు ఇక్కడ 3 కంపెనీలు ఉన్నాయి, ఒకవేళ మీరు నెంబర్ గుర్తుపెట్టుకోకపోయారు ఈ మూడింటిలో ఏదండి, ఈ మూడింటిలో ఏ కంపెనీ అని, ఒకవేళ 10 ఉన్నాయనుకోండి, లేదు అంటే 20 ఉన్నాయనుకోండి, ఈ 20లో ఏ కంపెనీ అని ఇది కనుక్కోలేము. ఓకే ఒకవేళ మీరు కరెక్ట్గా ఆ యొక్క కంపెనీ పేరు కరెక్ట్గా టైప్ చేస్తే బయటకు వస్తుంది. ఇక్కడ పైన చూడండి సర్చ్ బాక్స్ ఉంది పైన, ఇక్కడ నేను టైప్ చేస్తే చూడండి వస్తుంది LIT అని టైప్ చేశాను, ఈ 3 వచ్చినాయి. ఈ మూడింటిలో మళ్ళీ పూర్తిగా రావాలి అంటే LIT PVT LTD వచ్చిందా, ఈ మూడింటిలో ఏదనేది కూడా కన్ఫామ్గా చెప్పలేము. ఓకే సో మనం నెంబర్ గుర్తుంటే ఇది అని తెలుస్తుంది, 1000071 చూద్దాం. ఓపెన్ చేస్తున్నా, 1, 2, 3 ఓకే ఇదే, ముందే నెంబర్ చూసుకున్నాం కాబట్టి ఓకే, చూడకపోతే తెలియదు. ఈ విధంగా అన్నమాట, ఈ విధంగా మనము చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇప్పుడు దీనికి సెట్ చేశాను కదా, ఇప్పుడు పాస్వర్డ్ నేను మార్చాలనుకుంటున్నాను, ఇదే టాలీ వాల్ట్ పాస్వర్డ్కి నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను, 1, 2, 3 కాకుండా, లేదంటే ఏదైనా నార్మల్గా టెక్స్ట్ అని ఇవ్వచ్చు, లేదంటే 1, 2, 3, 5 అని పెట్టుకోవచ్చు. అప్పుడు ఇక్కడ రైట్ సెల్ F పైన కంపెనీ టాలీ వాల్ట్ ఓల్డ్ పాస్వర్డ్ ఇవ్వండి, 1, 2, 3 కన్ఫామ్. ఇక్కడ చూడండి కొత్తది పెట్టాలనుకుంటే పైన ఓల్డ్ ఇచ్చి కింద కొత్తది ఇవ్వండి, కింద ఏమిస్తున్నానంటే 1, 2, 3, 4, 5 ఇచ్చాను, మళ్ళీ కన్ఫామ్ చేస్తున్నా, 1, 2, 3, 4, 5 ముందు 1, 2, 3 ఉంది అది కాదని కొత్తగా మారుస్తున్నా, 5 వరకు పెట్టా ఎంటర్. ఇక్కడ అడుగుతుంది దిస్ విల్ క్లోజ్ ఆల్ ద ఓపెన్ రిపోర్ట్స్ వోచర్స్ అండ్ మాస్టర్స్ వితౌట్ సేవింగ్ చేంజెస్ యూ మైట్ హ్యావ్ మేడ్, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఆల్టర్ ద టాలీ వాల్ట్ పాస్వర్డ్, ఎస్ ఆల్టర్ చేశాం. తర్వాత డూ యూ వాంట్ టు క్రియేట్ ఏ కాపీ, ఇప్పుడు 1000071 ఉంది కదా అలాంటిది ఇంకొకటి ఏమైనా ఎక్స్ట్రా కాపీ కావాలంటే వద్దు అవసరం లేదు, నో పాస్వర్డ్ మారింది చూడండి. ఇప్పుడు 1, 2, 3 ఇస్తే ఓపెన్ కాదు, ఓపెన్ అయిందా, కాలేదు, 1, 2, 3, 4, 5 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ఇలా టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేసినా దానికి పాస్వర్డ్ మార్చుకోవచ్చు కానీ దానిని రిమూవ్ చేయలేము, కాబట్టి ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటాం. ఇంకా దీన్ని తీలేము, ఇంకా ఫిక్స్ LIT ప్రైవేట్ లిమిటెడ్ అనే దానికి ఇది ఇంకా ఫిక్స్, దీన్ని ఎప్పుడు రిమూవ్ చేయలేము. ఓకే డన్, ఇది క్లియర్ అమ్మా, ఇది అర్థమైందా, ఎనీ డౌట్స్? ఫస్ట్ పాస్వర్డ్ అర్థమైందా, ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలనో. ఎస్ సార్.
ఓకే సార్. నెక్స్ట్ చూడండి, సెకండ్ చూద్దాం. నెక్స్ట్ రైట్ సైడ్లో F3 ఇస్తున్నాను, షర్ట్ కంపెనీ, న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను, క్రియేట్ కంపెనీ. ఇది వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్ అని ఇస్తున్నా, ఈవిటి ఎల్టీడీ, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా, ఈ పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను. ఎస్, యూజర్ నేమ్ అడుగుతుంది చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి టాలీ అని ఇస్తున్నా, పాస్వర్డ్ 123, మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ 123. ఇప్పుడు డైరెక్ట్గా F11 ఓపెన్ కాదు, ఫస్ట్ ఈ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత F11 ఓపెన్ అవుతుంది చూడండి. ఎంటర్ టాలీ పాస్వర్డ్ 123 ఎంటర్. చూసారా, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత F11కి వచ్చాం. ఇంకా రిమైనింగ్ అని నో పెట్టండి, మనకు అనవసరం. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను వర్క్ చేసుకున్నాను, వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నా, క్లోజ్ చేశాను. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కంటికి కనపడుతుందో లేదో చూడండి. ఇక్కడ ఇందుకు వెళ్దాం, ఉందా ఇక్కడ లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కనబడుతుందా? సో కంట్రోల్ యూజర్ యాక్సెస్ కంపెనీ మన కంటికి కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి, టాలీ 123 ఓపెన్ అయిందా? సో అది ఇలా ఓపెన్ అవుతుంది. సార్ నాకు ఈ పాస్వర్డ్ వద్దు సార్, నేను తీసేయాలనుకుంటున్నా. సో అప్పుడు కంపెనీ లెఫ్ట్ సైడ్ లో పైన కంపెనీ ఆల్టర్, ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర అండి, కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా నో ఇచ్చేయండి, ఓల్డ్ పాస్వర్డ్ టైప్ చేయండి 123 అని సేవ్ చేసేయండి. ఇంకా పాస్వర్డ్ ఉండదు దానికి, యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. కావాలంటే ఒకసారి క్లోజ్ చేసి ఆన్ చేయండి, టైప్ చేయండి, వస్తుంది లోకేష్, లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంటర్. వచ్చిందా పాస్వర్డ్? ఉందా యూజర్ నేమ్ పాస్వర్డ్? ఏం అడగలేదు, డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఇలా అండి, ఈ విధంగా మనము కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్వర్డ్ని సెట్ చేయొచ్చు, టాలీ వాల్ట్ పాస్వర్డ్ని కూడా సెట్ చేయొచ్చు, ఎలాంటి డౌట్స్ లేకుండా. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. యూజర్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చా లోకేష్? యూజర్ నేమ్ దీంట్లోనా? సెకండ్ వన్ బావే. అదే ఇప్పుడు మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేశారు కదా, అంటే యూజర్ నేమ్ మళ్ళీ ఆ పేరు కాకుండా వేరే పేరు పెట్టుకోవాలనుకుంటాము, లేదా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటాం, అట్లా చేసుకుంటే యూజర్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు? అది కంట్రోల్ యూజర్లు అయితే ఐ థింక్ లేదు. ఓకే, ఒకసారి చూద్దాం అండి, కొత్త కంపెనీ క్రియేట్ చేసి చూద్దాం. ఓకే, కొత్తగా ఇంకోటి చూస్తున్నాను, ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను చూడండి. లైక్ ఇక్కడ వచ్చేసి కృష్ణా ట్రేడర్స్ అనుకోండి, ట్రేడర్స్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ వచ్చేసి కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా, ఎస్. యూజర్ నేమ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నార్మల్ది ఒకటి ఇస్తున్నాను, ముందు టాలీ అని ఇస్తున్నా, పాస్వర్డ్ 123 ఇచ్చాను, కంట్రోల్ యూజర్ సేవ్, 123 సేవ్. ఓకే, ఇప్పుడు నేను ఆల్టర్ చేయాలనుకుంటున్నాను, అంటే రిమూవ్ చేయకుండా ఆల్టర్ చేయాలనుకుంటున్నాను చూడండి. కంపెనీలోకి వెళ్తున్నా, ఆల్టర్లోకి వెళ్తున్నా. సో ఇక్కడ వచ్చేసి టాలీ ఉంది కదా, ఇది తీసేస్తున్నాను. ఇది తీసేసి ఐ థింక్ ఎల్ఐటీ పెడుతున్నా, ఎల్ఐటీ క్యాపిలేటర్ ఇచ్చింది. పాస్వర్డ్ మారుస్తున్నాను, పాస్వర్డ్ కూడా మారుస్తున్నాను. ముందు 123 ఉంది కదా, ఇప్పుడు 1 2 3 4 5 పెడుతున్నాను. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ 2 3. సో అది వచ్చేసి ఎల్ఐటి అడ్మినిస్ట్రేషన్ నెంబర్ మార్చాను, టాలీ ఉంది, ఎల్ఐటి పెట్టాను. పాస్వర్డ్ 1 2 3 4 5, 1 2 3 4 5. తర్వాత ఓల్డ్ పాస్వర్డ్ మన 123గా అది పెట్టాను. చూద్దాం, యాక్సెప్ట్ కర్ను సేవ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేసి ఆన్ చేస్తాను. కంపెనీ
షర్ట్ కంపెనీ, ఇక్కడ వచ్చేసి కృష్ణ ట్రేడర్స్ ఎల్ఐటి, 1 2 3 4 5. ఓకే మార్చ్. సో మనకి పాత కంపెనీకి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ యాక్సెస్ దానికి కూడా మార్చుకోవచ్చు, ఆప్షన్ కూడా ఉంది. ఓకేనా? ఎనీ డౌట్స్ గైస్? ఇంకా రిమైనింగ్ ఓకేనా? ఇంకా క్లియర్? యా. సో అది మనకి ప్రాబ్లమ్స్తో పాటు మనం మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్పుకుంటూ వస్తాం యాజ్ యూజువల్. ఏ రోజు వీడియోస్ ఆ రోజు మీరు మీ యొక్క ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకోండి, ఓకే, ఉపయోగపడతాయి ఎండ్ ఆఫ్ ది డేకి టోటల్గా. ఓకే, ప్రతీది వీడియోని కూడా ఒకటికి రెండు సార్లు చూడండి, నిదానంగా ఒక నోట్స్లో రాసుకోండి అర్థమయ్యే పాయింట్స్. సో అప్పుడు మీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. సబ్జెక్ట్ నేర్చుకుంటే మనకి మార్కెట్లో ఎక్కడైనా సర్వే అవుతాం. సబ్జెక్ట్ లేకుండా మనం రెఫరెన్స్ ద్వారా వెళ్ళినా అవి ఎక్కువ రోజులు నిలబడవు జాబ్లు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టే నీ యొక్క కరేజ్ని మార్కెట్లో షో చేస్తుంది. సబ్జెక్ట్ లేకపోతే మనం జీరో. ఎన్ని రోజులైనా రెఫరెన్సెస్ మీద వెళ్ళినా అక్కడ వాళ్ళు చూపిస్తారు వీళ్ళు చూపిస్తారు అనేది రాంగ్. ఎప్పటికైనా సబ్జెక్ట్ నమ్ముకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, యూనిక్గా బతుకుతారు మార్కెట్లో. యూనిక్గా ఉండాలి, ఎప్పటికైనా కొత్తగా అనిపించాలి, యూనిక్గా ఉండాలి. అలా అనుకోవాలంటే నువ్వు గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయాలి. గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేసావంటే ఆటోమేటిక్గా సర్వే అవుతావు నువ్వు వర్క్ చేసే ప్లేస్లో. మనకు తెలియదంటే ఏముండదు, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఏ దేనికైనా ఆన్సర్ ఉంటుంది. యూట్యూబ్లో చాలామంది బతుకుతున్నారు, యూట్యూబ్లో కంటెంట్ పెట్టుకుని, ఇంక్లూడింగ్ నాతో సహా. సో కాబట్టి తెలియదంటూ ఉండదు, బట్ మంచిగా నేర్చుకోండి. ఏ రోజు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయండి ప్రతిరోజు కూడా. కొత్తగా ఏదైనా సాఫ్ట్వేర్ నేర్చుకున్నారంటే నాట్ ఓన్లీ ట్యాలీ, పైథాన్, జావా, డెవాప్స్ ఏదైనా కానివ్వండి, ఒక దాని మీద మీరు ఒక 40 డేస్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఖాళీ దొరికిన సమయంలో కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో అది నా సజెషన్ ఎవరికైనా కానీ. ఓకేనా? డన్ అండి. ఓకే, గుడ్ నైట్.